హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ భీమవరం బుల్లి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈవినింగ్ టైం ఏమైనా తినాలనిపిస్తే ఈజీగా అలాగే టేస్టీగా ఇంకా హెల్దీగా కూడా ఇలా శనగల పకోడీని చేసి పెట్టేయండి. ఈ ప్రోటీన్ రిచ్ స్నాక్ని చేసుకుని తింటే హెల్దీ ఇంకా టేస్టీ కూడా. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం ముందుగా ఒక కప్పు కాబూలి శనగల్ని తీసుకుని ఇలా రాత్రంతా నానబెట్టుకోవాలండి. మార్నింగ్కి ఇలా పూర్తిగా నాని ఉంటాయి. వీటిని ఒక కుక్కర్లోకి ఇలా వేసేసుకోవాలండి. తర్వాత ఈ కుక్కర్లోకి ఒక కప్పు శనగలకి 1.5 కప్పుల నీళ్లు పోసి ఇలా లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు మీడియం హీట్ మీద ఉడికించుకోవాలండి. ఆవిరంతా పోయాక తీసి చూస్తే చూడండి, ఇలా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత ఇలా ఒక బౌల్లోకి శనగలు ఉడికించిన నీళ్లను వడగట్టేసి పెట్టుకోండి. ఈ వాటర్ని యూస్ చేసి మనం కేక్స్ డెకరేషన్ కోసం యూస్ చేసే కలర్ఫుల్ స్ప్రింకిల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశానండి, ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూసేయండి. తర్వాత ఈ శనగలని ఒక బౌల్లోకి వేసుకుని కొద్దిగా చల్లారాక దీనిలో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా వేసి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి శనగలకి బాగా పట్టే వరకు కూడా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేశాక 3 స్పూన్ల వరకు శనగపిండి వేసి ఒకసారి బాగా కలిపి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ కానీ లేదా బియ్యం పిండి కానీ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇలా బాగా కలిపేసి పొడిగా అనిపిస్తే గనక కొద్దిగా నీళ్ళని ఇలా చిలకరించుకుని 1/2 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసి శనగలకి మసాలాలన్నీ కూడా బాగా పట్టి ఇలా రెడీ అయ్యాక పక్కన పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి ఒక లోతుగా ఉన్న కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. నూనె మంచి కాక మీద ఉండగానే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మ్యారినేట్ చేసుకున్న శనగల్ని ఇలా వీలైనంత విడివిడిగా వేసుకోండి. ఆయిల్లో వేయగానే గరిట పెట్టకుండా 1 నిమిషం పాటు ఆగి కలుపుకుంటూ వేయించుకోవాలండి. తర్వాత ఇలా క్రిస్పీగా వేగాక టిష్యూ పేపర్స్ వేసుకున్న బౌల్లోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అనేది ఆ టిష్యూ పేపర్స్ అనేవి పీల్ చేసుకుంటాయి అన్నమాట. ఇలాగే అన్నింటినీ కూడా బాగా వేయించి పెట్టేసుకోవాలండి. లాస్ట్లో 1 గుప్పెడు కరివేపాకును కూడా వేసి వేయించి ఈ శనగల్లో వేసేసుకోవాలండి. ఈ కరివేపాకు వేయడం వల్ల శనగలకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఫైనల్గా మన శనగల్ని ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే సూపర్బ్గా ఉండే శనగల పకోడీ అనేది ఇలా రెడీ అయిపోయినట్టే. మరి మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.